Well done, Sarada, well done. Mogun Nodulesi, any bother for Tunavo, Chodamana Channel. Baga, Husharagane, Unave. Ah, what Sambaygaru? Sarada Patla Intakalon secret to me Gundelo Dachukuna me love. I put a public chest on her. Oscar, you have a Pichuaguda. Pichuaguda. This is a fact, an open secret. Idandriki is in a pagoto. ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలుకన్నారు ఆ అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్ చూసారా సార్ ఇదంత అన్యాయం తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక అన్ని విషయాలు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం ఇంకేం సార్ మాట్లాడేది నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి న్యాయ అన్యాయాలు మనం మనం తెలుసుకుందాం పద క్షమించు భాస్కర్ ఎందుకు నేను తిరిగి కొట్టకుండానా అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకి ఎదురు చూడవు పేడపురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడం మగాడు ఇలా కష్టపడేవాడివి మీరిద్దరూ సుఖంగా ఉండాలనేనమ్మా మా తాపత్రయం అది మీ మంచితనం కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా భాస్కర్ చదువులేని వాడిని నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి ఏమి నామచుకోరేది చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇంతేనా పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా వినేవాడుంటే ఎంతైనా చెప్తావు చెల్లెల్లా పెంచానంటావు కన్న కూతురులా చదివించానంటావు కాదు పెళ్ళం అనుకునే పెంచాను కాబోయే భార్య అనుకుని చదివించాను తాళి కట్టాలని తలంబ్రాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను నీకిచ్చి పెళ్లి చేశాను భాస్కర్ శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది భాస్కర్ నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు నువ్వు కోరకుండానే నా ఆస్తులు నీకు భాగమిస్తాను ఆ శారద నీకోసమే శారద ఏంటిది నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు పరాయి వాడి దగ్గర పడలేదుగా చూడు ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా ఐదు షాపులను నాలుగో వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి అతను అలా కోరాడా అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను ముందు అగ్రిమెంట్ తయారు చేయి చాలా గొప్ప పని చేశావు భాస్కర్ నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా శభాష్ నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా సాంబయ్య గారు నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు శారద మనసు ఎంతో బాధ పెట్టాను అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు మీరు దయతల్చి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను ఆ అర్హత నాకు ఇప్పించరా భాస్కర్ మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు